హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిది బియానీ ఈరోజు రెసిపీ ఓవెన్లో చికెన్ జాయింట్స్ని చాలా టేస్టీగా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి చాలామందికి ఓవెన్లో చేయడానికి డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ జాయింట్స్ ప్రిపరేషన్కి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఎన్ని జాయింట్స్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో వాటి అన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి అలా అయితే మసాలా బాగా ఎక్కుతుంది దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడాంతా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ లోపలికి ఇంకేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్స్ వరకు పెరుగు వేసానండి అందులో రెండు టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర ధనియాల పొడి వేసాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి ఒక నిమ్మక చెక్కని ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా చికెన్కి కొంచెం బాగా పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ వేస్తున్నాను ఇలా కార్న్ఫ్లవర్ వేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం క్రిస్పీగా తయారవుతాయండి జాయింట్స్ ఈ విధంగా బాగా మిక్స్ చేసు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జాయింట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి లేదంటే వన్ అవర్ అయినా సరిపోతుంది ఇప్పుడు మనం ఓవెన్కి ఇచ్చిన ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్ని ఇలా నెయ్యితోని గ్రీస్ చేసుకున్నాను ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్లో మనం ముందుగా చేసుకున్న ఈ జాయింట్స్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఓవెన్లో పెట్టేసుకుందామండి ఇక్కడ మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ మోడ్ ఉంటుంది అది వన్ సెవెంటీ డిగ్రీస్లో పెట్టుకొని మనం టైంని ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకోవాలండి ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం తీసి చూడాలి చూసారు కదా ఈ విధంగా వచ్చాయి దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందామండి రెండు వైపులో కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఈ మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ మోడ్ ఏంటంటే చికెన్ని బాగా కుక్ చేస్తుంది మనం ముందు చికెన్ బాగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రిల్ చేసుకోవడానికి ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఒకసారి గ్రీస్ చేసుకోవాలండి ఇది కుక్ అయ్యేలోపు ఇలా గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనకి జాయింట్స్ అయితే లోపల బాగా కుక్ అయిపోయి ఉంటాయి ట్వంటీ మినిట్స్ సరిపోతుంది చూసారు కదా చక్కగా మనకి కుక్ అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు ముందు గ్రేస్ చేసుకున్న ఈ ప్లేట్ మీద జాయింట్స్ని పెట్టేసుకోవాలి ఇలా దీని మీద కొంచెం నెయ్యిని కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మనం అప్లై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని మనం గ్రేస్ చేసుకుంటే మనకి చక్కగా టేస్టీగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకొని గ్రిల్ మోడ్ ఉంటుందండి గ్రిల్ మోడ్ ప్రెస్ చేసి మనం టెన్ మినిట్స్ సెట్ చేస్తే సరిపోతుంది మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంది ఈ గ్రిల్ ప్లేట్ పెద్ద సైజులో అయితే మనకి బేగా మాడిపోతుందండి కొంచెం చిన్న లెంత్ ఉన్నది తీసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా మనకి జాయింట్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు కదండీ జాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి క్రిస్పీగా లోపల కూడా బాగా కుక్ అయ్యాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దివ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్